నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్ నుండే డ్రైవింగ్ లైసెన్స్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే వీడియోలో చూస్తాను ఇక్కడ రెండు స్టెప్స్ అయితే ఉంటాయి ముందుగా చూసుకున్నట్టయితే లర్నింగ్ లైసెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్కి అయితే అప్లై అయితే చేయాల్సి ఉంటుంది మరి ముందుగా లర్నింగ్ లైసెన్స్ ఏ విధంగా తీసుకోవాలి స్లాట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అలాగే లర్నింగ్ లైసెన్స్ అనేది వచ్చిన తర్వాత పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఏ విధంగా మీరు మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవాలి ఏ విధంగా మీకు డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అనేది కంప్లీట్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను సో ప్రతి ఒక్కరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ముందుగా మీరు మీ మొబైల్లో ఏదైనా ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ మీరు పైన బార్లో ఆర్టీఏ తెలంగాణ అని టైప్ చేసినట్టయితే ఫస్ట్ ఇక్కడ మీకు తెలంగాణ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఫస్ట్ లింక్ అయితే రావడం జరుగుతుంది మీరు దాని మీద క్లిక్ చేయండి ఈ వెబ్సైట్కి సంబంధించి డైరెక్ట్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను వీడియో పూర్తిగా చూసి మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఏదైతే ఫస్ట్ ఆప్షన్ లైసెన్స్ అని ఉంటుందో దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు లర్నర్స్ లైసెన్స్ అని అదేవిధంగా పర్మనెంట్ లైసెన్స్ అని ఉంటుంది సో ముందుగా మీరు పర్మనెంట్ లైసెన్స్ తీసుకోవాలంటే లర్నర్ లైసెన్స్ అనేది తీసుకోవాలి దీని వ్యాలిడిటీ వచ్చేసి సిక్స్ మంత్స్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు లర్నర్ లైసెన్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు క్లిక్ ఇయర్ టు బుక్ స్లాట్ లర్నర్ లైసెన్స్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి సో మీరు ఇక్కడ లెర్నర్ లైసెన్స్కి అప్లై చేయడానికి స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఆ తర్వాత ఇక్కడ మీరు ఐ అగ్రి మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది మీరు ఇక్కడ ముందుగా ఎక్కడ మీరు లర్నర్ లైసెన్స్ తీసుకోవాలనుకుంటున్నారనేది అంటే మీ నియర్ బై ఉన్న ఆర్టీఏ ఆఫీస్కి సంబంధించి డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు ముందుగా డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేను సెలెక్ట్ చేసి చూస్తాను డిస్టిక్ అదే విధంగా టెస్ట్ సెంటర్ మీ నియర్ బై ఉన్న టెస్ట్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ మీరు మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేయండి మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయండి అదేవిధంగా ఇక్కడ కింద ఇచ్చిన క్యాప్చా కోడ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేయండి నేను ఇక్కడ ఎంటర్ చేసి చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి కింద ఇచ్చిన క్యాప్చర్ కోడ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేసి ఇక్కడ కింద సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మీకు ఇక్కడ ముందుగా మీరు ఏ రోజు లర్నింగ్ లైసెన్స్కి వెళ్ళాలనుకుంటున్నారంటే అంటే మీరు ఇక్కడ ఏ డేట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ డేట్ రోజు మీరు ఇప్పుడు మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్న టెస్ట్ సెంటర్ ఉందో అక్కడికి వెళ్ళి మీరు టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు ముందుగా ఏ డేట్ అనేది ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉన్నట్టు ఈ విధంగా మీరు ఒక డేట్ అనే సెలెక్ట్ చేసుకోండి డేట్ అనే సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మీకు టైమ్ స్లాట్స్ కూడా రావడం జరుగుతుంది ఇక్కడ మీరు ఏదో ఒక టైం స్లాట్ అనే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఒకసారి ఇక్కడ నేను ఈ పేజీని జూమ్ చేస్తాను జూమ్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు ముందుగా మనకు అప్లికెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ డిస్ప్లే నేమ్ ఆన్ ద లైసెన్స్ లైసెన్స్ మీద నేమ్ ఏ విధంగా రావాలి అలాగే నేమ్ సర్నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ విధంగా మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ గుర్తుంచుకోండి దేని మీద అయితే మీకు ఇక్కడ రెడ్ కలర్ స్టార్ మార్క్ ఉంటుందో అవి ఖచ్చితంగా మీరు ఫిలప్ అయితే చేయాలి మిగతావి అవి ఆప్షన్ అనమాట ఈ విధంగా మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్కి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీరు ఈ విధంగా సైడ్కి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు ప్రజెంట్ అడ్రస్ అని ఉంటుంది ఇక్కడ మీరు మీ అడ్రస్ అనేది ఎంటర్ చేయండి అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ అని ఇక్కడ మీకు పక్కన అయితే రావడం జరుగుతుంది మీరు ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ అనేది సేమ్ ఉన్నట్టయితే ఇక్కడ కింద కాపీ అడ్రస్ మీద క్లిక్ చేసినట్టయితే యాజ్ ఇట్ ఈస్గా కాపీ అయితే అవ్వడం జరుగుతుంది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఫిల్ అప్ అయితే చేయాలి డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కింద మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి లైసెన్స్ కేటగిరీ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నాన్ ట్రాన్స్పోర్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు లైసెన్స్ క్లాస్ ఆఫ్ వెహికల్ అంటే మీరు టూ వీలర్ అప్లై చేస్తున్నారా ఫోర్ వీలర్ అప్లై చేయాలనుకుంటున్నారా లేదా రెండు అప్లై చేయాలనుకుంటున్నారా అనేది ఇక్కడ నుండి మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది సో మీరు ఇక్కడ ఫోర్ వీలర్ అప్లై చేయాలనుకుంటే లైట్ మోటార్ వెహికల్ నాన్ ట్రాన్స్పోర్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా ఫోర్ వీలర్తో పాటు టూ వీలర్ కూడా అప్లై చేయాలనుకుంటే మీరు ఇక్కడ కింద క్లిక్ ఫర్ మోర్ క్లాస్ ఆఫ్ వెహికల్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఇంకోటైతే యాడ్ అవ్వడం జరుగుతుంది మళ్ళీ మీరు ఇక్కడ నాన్ ట్రాన్స్పోర్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ టూ వీలర్ అయినట్టయితే మోటార్ సైకిల్ విత్ గేర్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో ఈ విధంగా మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేయాలి ఈ విధంగా నేను ఒకసారి డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేసి నేను మళ్ళీ మీకు వీడియో కంటిన్యూ అయితే చేయడం జరుగుతుంది విధంగా మీరు మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మీరు లైసెన్స్ దేనికి అప్లై చేయాలనుకుంటున్నారు టూ వీలరా ఫోర్ వీలరా రెండా అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మనకి ఈ విధంగా అప్లికేషన్ ఒక నంబర్ అయితే రావడం అయితే జరుగుతుంది ఆ అప్లికేషన్ నెంబర్ అయితే నోట్ చేసి పెట్టుకోండి అదే విధంగా ఇక్కడ మీకు పేమెంట్ అయితే చూయిస్తుంది సో మీరు ఇక్కడ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది మీరు అప్లై చేసిన దాన్ని బట్టి టూ వీలరా ఫోర్ వీలరా దాన్ని బట్టి ఇక్కడ మీకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ టోటల్గా ఫోర్ ఫిఫ్టీ లర్నింగ్ లైసెన్స్కి సంబంధించి పేమెంట్ అయితే రావడం జరిగింది మీరు ఇక్కడ కింద రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి క్లిక్ ఇయర్ ఫర్ కన్ఫర్మేషన్ స్లిప్ టు పే లేటర్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు పే చేయగలుగుతాము అప్పటిలోపు స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి లేదా డైరెక్ట్గా పేమెంట్ చేసి స్లాట్ అనేది బుక్ చేసుకోవాలంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ పే నౌ ఫర్ ద కన్ఫర్మ్ ఫర్ ద స్లాట్ అని ఉంటుంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డైరెక్ట్గా పేమెంట్కి సంబంధించి కొన్ని ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది ఇక్కడ మీకు పేమెంట్ ఆప్షన్స్ అలాగే సర్వీస్ ఛార్జెస్ నెట్ బ్యాంకింగ్ అయితే ఎంత డెబిట్ కార్డింగ్ అయితే ఎంత అని చూపిస్తుంది ఇక్కడ యూపీఐ చూసుకున్నట్టయితే మనకు సర్వీస్ ఛార్జెస్ అయితే ఏముండవు మీరు ఇక్కడ సింపుల్గా బ్యాంక్స్ అని ఉందిగా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు పేమెంట్ చూపిస్తుంది మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా ఇక్కడ మీకు యూపీఐ పేమెంట్కి సంబంధించి ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీరు ఏదో ఒక పేమెంట్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు పేమెంట్ చేసినట్టయితే మీ స్లాట్ అనేది బుక్ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీ స్లాట్ బుకింగ్కి సంబంధించి ప్రింట్ అయితే రావడం జరుగుతుంది ప్రింట్ తీసుకోండి దాంతోపాటు మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ అలాగే టెన్త్ క్లాస్కి సంబంధించి మెమో జిరాక్స్ కాపీస్ అయితే మీరు ఏ రోజైతే స్లాట్ అనేది బుక్ చేసుకున్నారో ఆ రోజు మీరు సెలెక్ట్ చేసుకున్న టెస్ట్ సెంటర్ ఆర్టీఏ ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మీరు ఆర్టీఏ ఆఫీస్ వెళ్ళిన తర్వాత అక్కడ మీకు కౌంటర్స్ అయితే ఉంటాయి ముందుగా మీరు అక్కడ మీ అప్లికేషన్కి సంబంధించి ఫామ్స్ అయితే సబ్మిట్ చేయండి లర్నర్ లైసెన్స్కి సంబంధించి అక్కడ ఎవరు అడిగినా సరే వాళ్ళు డీటెయిల్స్ అయితే చెప్తారు ఆ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ మీకు వాళ్ళు రిటర్న్ టెస్ట్ ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది టెస్ట్ ఏ విధంగా ఉంటుందనేది కూడా ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసినట్టయితే ఇక్కడే మీకు క్లిక్ ఇయర్ టు డెమో టెస్ట్ ఫర్ ద లర్నర్ లైసెన్స్ అని ఉంటుంది ఈ విధంగా మీకు కొన్ని ఏదైతే మన ట్రాఫిక్ రూల్స్కి సంబంధించి కానీ లేదా మన డ్రైవింగ్కి సంబంధించి కానీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ టెస్ట్ అనేది మీరు పాస్ అయినట్టయితే వెంటనే మీకు అక్కడ ఫోటో తీసుకొని డిజిటల్ సైన్ అనేది తీసుకొని లర్నింగ్ లైసెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది లర్నింగ్ లైసెన్స్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ విధంగా మీకు లెర్నింగ్ లైసెన్స్ అయితే రావడం జరుగుతుంది లర్నింగ్ లైసెన్స్ అనేది వచ్చిన తర్వాత మీరు థర్టీ డేస్ నుండి వన్ ఎయిటీ డేస్ అంటే థర్టీ డేస్ నుండి సిక్స్ మంత్స్లోగా మీరు మళ్ళీ స్లాట్ అనేది బుక్ చేసుకొని పర్మనెంట్ లైసెన్స్కి అయితే అప్లై అయితే చేయాల్సి ఉంటుంది మళ్ళీ మీరు థర్టీ డేస్ తర్వాత లర్నింగ్ లైసెన్స్ వచ్చిన థర్టీ డేస్ తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఇక్కడ పర్మనెంట్ లైసెన్స్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు క్లిక్ ఇయర్ టు బుక్ డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసి మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేసి ఐ అగ్రి మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అనేది ఏదైతే ఇప్పుడు లర్నింగ్ లైసెన్స్కి సంబంధించి ఆల్రెడీ మీకు వచ్చింది కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ మీరు డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడవచ్చు లర్నింగ్ లైసెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి అలాగే డేట్ ఆఫ్ బర్త్ అలాగే మొబైల్ నెంబర్ మీరు లెర్నింగ్ లైసెన్స్ అనేది బుక్ చేసుకునేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఆ తర్వాత దానికి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి కింద ఇచ్చిన క్యాప్చో కూడా అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ అయితే చేయాలి ఆ తర్వాత ఇక్కడ మీకు అప్లికెంట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది అన్ని డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకొని ఇక్కడ మీరు సెలెక్ట్ టెస్ట్ సెంటర్ వేర్ యూ వాంట్ టు టెస్ట్ డ్రైవ్ అని ఉంటుంది కదా మళ్ళీ మీరు ఇక్కడ ఆర్టీఏ ఆఫీస్ అని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇంతకుముందు మనకు ఏదైతే స్లాట్ బుకింగ్కి సంబంధించి మనకు డేట్స్ అయితే చూపించాయో అదేవిధంగా టెస్ట్ డ్రైవింగ్కి కూడా మనకు డేట్స్ అయితే రావడం జరుగుతుంది సో ఖచ్చితంగా టెస్ట్ డ్రైవ్ కోసం మీరు స్లాట్ అయితే బుక్ చేసు ఈ విధంగా మీరు మళ్ళీ అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి ఏ రోజు మీరు బుక్ చేసుకోవాలనుకుంటున్నారనే సెలెక్ట్ చేసుకొని అక్కడ మీకు మళ్ళీ పేమెంట్ అయితే చూపిస్తుంది డ్రైవింగ్ లైసెన్స్ పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి పేమెంట్ అయితే చూపిస్తుంది ఆ పేమెంట్ అనేది మీరు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా నేను ఇంతకుముందు చూపించినట్టుగా మీరు కంప్లీట్ చేసినట్టయితే మీకు అక్కడ ప్రింట్ అయితే రావడం జరుగుతుంది సో మీరు అక్కడ మీకు ప్రింట్స్ అనేవి కొంచెం ఎక్కువగా వస్తాయి టూ త్రీ పేజెస్ అయితే రావడం జరుగుతుంది సో మీరు ఆ ప్రింట్స్ అలాగే వాటితో పాటు మీ ఆధార్ కార్డ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎస్ఎస్సి మార్క్స్ మేము అనేది మీరు ఉన్నట్టయితే తీసుకెళ్ళండి లేని వాళ్ళకు అవసరం లేదు వీటిని మీరు మళ్ళీ ఏ రోజైతే డ్రైవింగ్ టెస్ట్ కోసం మీరు స్లాట్ అనేది బుక్ చేసుకున్నారో ఆ రోజు మీరు వెహికల్ తీసుకెళ్ళి ఇక్కడ గుర్తుంచుకోండి వెహికల్ తీసుకెళ్లేటప్పుడు కూడా మీకు ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అనేది లర్నింగ్ లైసెన్స్లో క్లియర్గా మీకు మెన్షన్ అయితే చేయడం జరిగింది ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా మీరు లర్నింగ్ లైసెన్స్లో ఏవేవైతే మెన్షన్ చేశారో మీరు టూ వీలర్ ఉన్నట్టయితే హెల్మెట్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళండి ఏమేం డాక్యుమెంట్స్ అవసరం అనేది ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ కూడా మీరు టెస్ట్ డ్రైవ్ కోసం వెళ్ళినప్పుడు డ్రైవింగ్ టెస్ట్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు టెస్ట్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మీరు టెస్ట్ డ్రైవ్లో పాస్ అయినట్టయితే మీకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే రావడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే ప్రాసెస్ అయితే అయితే ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్